ట్రాన్స్జెండర్ గురించి మనందరికీ చాలా డౌట్స్ ఉంటాయండి. అసలు వీళ్ళు ఎందుకు అలా మారుతారు, వాళ్ళ బయోలాజికల్ బాడీలో ఎటువంటి మార్పులు ఉంటాయి, లైఫ్ రిస్క్ చేసి మరీ ఎందుకు సర్జరీ చేయించుకుంటారు, ఎక్కడ చేయించుకుంటారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, సర్జరీ తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది, పెళ్లి చేసుకుంటారా, పిల్లలు పుడతారా, చప్పట్లు ఎందుకు కొడతారు, బెగ్గింగ్ ఎందుకు చేస్తారు, శుభకార్యాల దగ్గర ఎందుకు డబ్బులు అడుగుతారు, మనం వెళ్లే టెంపుల్స్ కే వీళ్ళు వెళ్తారా, వీళ్ళు చనిపోతే ఏం చేస్తారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఒక కళాకారి నృత్యకారిని అంతేకాకుండా పీజీ వరకు చదివి ఇప్పుడు ఎల్ఎల్బి కూడా చేస్తున్న లైలా అనే ట్రాన్స్జెండర్ మన ముందున్నారు. ఆమె మాటలు వింటుంటే జీవితం ఎంత విలువైందో తెలుస్తుంది. ఈ ఒక్క వీడియోతో థర్డ్ జెండర్ గురించి మనందరికి ఉన్న ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. వీడియో కొంచెం లెంతీగా ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నమస్తే అండి. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ గోదావరి కథల్లో నాది కూడా ఒక వీడియో మీరు చూస్ చేసినందుకు, అలాగే చాలా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు వాళ్ళందరిలో పాటు నన్ను కూడా మీరు నన్ను చూస్ చేసుకున్నందుకు ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. థాంక్స్ అండి. మేలు ఫీమేలు వరకు నాకు తెలుసు. ఈ థర్డ్ జెండర్ అని చాలా మంది కొజ్జోడు అంటారు, ఏదో గే అంటారు, నెక్స్ట్ ఇదేంటి హిజ్రా అంటారు, అసలు నాకు ఇవన్నీ ఏంటి అర్థం కాదు నాకు. ఏంటి ఇన్ని ఉన్నారా ఇంతమంది, వీళ్ళందరూ ఎలాగే ఏంటి అనేది నాకు తెలియట్లేదు అసలు. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అయితే కొజ్జోడు అని ఆ లాంగ్వేజ్ రూడ్ లాంగ్వేజ్ కదా సార్ గారు, అది కాకుండా మాకు ఒక రెస్పెక్టబుల్ వర్డ్ ఉందండి, మమ్మల్ని హిజ్రాలు అంటారు, అంటే కిన్నర్లు అంటారండి, కిన్నర్లు హిజ్రాలు. అవి చాలా పొలైటబుల్ గా ఉంటాయండి ఆ వర్డ్స్. మమ్మల్ని ట్రాన్స్జెండర్ అంటారు కదా, ఆ ట్రాన్స్జెండర్ అంటే ఒక అబ్బాయిలా పుట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను అబ్బాయి కాదు, నాలో ఫిమిలారిటీ ఉంది అని అనుకుని వాళ్ళు ఎవరైతే సర్జరీ చేసుకుంటారో వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటారండి. మరి గే అవ్వీరా? గే అంటే బేబీ బాయ్ లాగా బర్త్ అయ్యి సర్జరీ చేయించుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని గే పీపుల్ అంటారండి. సర్జరీ చేయించుకుంటే ట్రాన్స్ సర్జరీ అవుతుంది కదా, వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటారండి. ఆ అబ్బాయిలా పుట్టి సర్జరీ తర్వాత అమ్మాయిలా చేంజ్ అయితే ట్రాన్స్ ఉమెన్స్ అంటారండి. అలాగే అమ్మాయిలా పుట్టి అబ్బాయిలా ట్రాన్స్ సర్జరీ చేయించుకుంటే వాళ్ళని ట్రాన్స్ మెన్స్ అంటారండి. రెండు వేరియేషన్స్ ఉన్నాయండి. లేడీగా పుట్టి జెంట్గా మారుతారా? లేడీగా పుట్టి జంటగా మారిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అది ఫస్ట్ టైం ఇది అన్నట్టున్నాను, ఇప్పుడు చూడలేదండి నాకు తెలియదు అసలు. అంటే ఇది అమ్మ కడుపులో ఓంలోంచే వస్తుంది అన్నమాట అండి. ఇది అబ్బాయిల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కదా, అలాగే అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉంటాయండి. అమ్మ కడుపులో ఉన్నప్పుడే టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ లెవెల్స్ రెండు ఈక్వల్ గా ఉంటే అప్పుడు ట్రాన్స్జెండర్స్ పుడతారండి. మదర్ హోమ్ లోంచే డిసైడ్ అవుతుంది అండి, అనుకుంటారు కావాలని ఈజీ మనీ కోసం సర్జరీ చేపించుకుంటారు అవి అని అనుకుంటారు సొసైటీలో. కొంతమంది అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదండి. ఒక మగాడిని చీర కట్టుకోమంటే ఏ మగాడు కూడా చీర కట్టుకోవడానికి రెడీ అవ్వరండి. చీర కట్టుకో ఏ మగాడు కూడా చీర కట్టుకోడు. వేరేలా ఉండాలంటే అవదు కదా, మార్చుకోవడం అనేది ట్రాన్స్జెండర్ లా మారాలంటే చాలా కష్టం అండి. ఎన్నో సర్జరీస్ ఉంటాయి, మా కూడా లైఫ్ జర్నీ ఉంటుంది అండి. మా ట్రాన్స్ కమ్యూనిటీతో ఉండాలి, మాకు మా ట్రాన్స్ కమ్యూనిటీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయండి. కాదు మీరు ఏ వయసులో మామూలుగా మీరు ఇలాగ మారాలనుకుని అనుకున్నారు? మామూలుగా ఏ వయసులో మారాలి అని కాదు, అంటే నా బర్త్ బేబీ బాయ్ లాగే బర్త్ అయ్యాను, తర్వాత సచేజ్ వచ్చిన తర్వాత ఒక వయసుకి వచ్చిన తర్వాత నేను అబ్బాయిని కానీ నా లోపలేమో సిమిలారిటీ ఎక్కువగా ఉంది, అమ్మాయి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి, అమ్మాయిలా ఉండాలనుకుంటున్నాను, ఆ అమ్మాయిలా జడేసుకోవాలి, అమ్మాయిలా చీర కట్టుకోవాలి, అమ్మాయిలా పువ్వులు పెట్టుకోవాలి అని అనుకున్నాను. ఆ జర్నీలో నా సర్జరీస్ అవి కంప్లీట్ చేసుకున్నానండి, అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు నేను ట్రాన్స్ ఉమెన్ ని. ఓకే, మీకు ఫిమిలారిటీ వల్ల మామూలుగా మీకు అలా అనిపించింది కదా, మీకు ఇంటెన్షన్ ఏంటంటే అమ్మాయిగా అయిపోవాలని అనిపించింది, అయిపోవడం ఇంకా శారీ కట్టుకుని పూలు పెట్టుకోవడం వరకు ఓకే, కానీ రిస్క్ చేసి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? బయలాజికల్ బాడీలో అబ్బాయిలా ఉంటారు కానీ మనసులో మాత్రం ఫిమిలారిటీ ఉంటుంది కదా సార్, అందుకోసం ఇంకా ఒక పెర్ఫెక్ట్ ఉమెన్ లా ఉండాలి అన్న థింకింగ్ నేచర్ తో ఆ మైండ్ సెట్ తో
తోనే సర్జరీస్ చేయించుకుంటాం అండి. అంటే వేరేలా కాదు, జనరల్ గా అందరికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఆర్గానో మీకు మేల్ ఉంటుంది ఫీమేల్ ఉంటుంది? బై బర్త్ ఎవరైనా సరే బేబీ బాయ్ లాగే బర్త్ అవుతారండి. బేబీ బాయ్ లా పుట్టిన తర్వాత తన లైఫ్ జర్నీలో ఇలా ఉండొద్దు అని ఎప్పుడైతే ఊహ తెలుస్తుందో, ఊహ తెలిసిన తర్వాత ఏ ట్రాన్స్ జెండర్ అయినా సరే సర్జరీ తర్వాతే ట్రాన్స్ ఉమెన్ గా మారుతారండి, ట్రాన్స్ జెండర్ గా మారుతారు. మీరు ఇప్పుడు క్లాప్స్ కొడతారు కదా, దానికి ఏంటి అసలు, దాని సింబల్ అదే సిగ్నల్ ఏంటి సింబాలిక్ గా, దానికి ఎందుకు క్లాస్ కొట్టడం వల్ల ఏంటి, అది కొట్టడం వల్ల మీ ట్రాన్స్జెండర్ అని తెలియజేయడమా, లేకపోతే నాకు ఏంటంటే తెలియదు, సౌండ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది. అది మీరు క్లాప్ సౌండ్ అంటున్నారు కదా, ఇది ఇప్పటి నుండి వచ్చింది కాదండి, ఇది మైథాలజీ వైజ్ ఋగ్వేదం నుండి పురాణాల నుండే వచ్చిందండి. ఆ క్లాప్ సౌండ్ కిన్నర గణాలు విభజించబడినప్పుడు ఋగ్వేద కాలంలో కిన్నర గణాలు విభజించబడినవి, అప్పుడు యక్ష గంధర్వ కిన్నర అని గణాలు ఉంటాయి కదా, దాంట్లో మేము కిన్నర్ అంటారు కదా, కిన్నర గణానికి సంబంధించిన వాళ్ళం అండి. అంటే మైథాలజీ వైజ్ ఋగ్వేదంలో కిన్నరులు స్వర్గలోకంలో సంగీతము అలాగే నృత్యము చేసేవాళ్ళని చెప్తారనమాట వేదాల ప్రకారం. మాకు రాదు ఇలా పడితే మామూలుగా సౌండ్ వస్తుంది, కానీ మీది డిఫరెంట్ గా వస్తుంది సౌండ్. అది భగవంతుడి ఇచ్చిన గిఫ్ట్ అండి, అసలు ఎవరికి రాదు అది, అది మా సిగ్నేచర్ అండి. వాటిని మేము తాళి అంటామండి. తాళి అంటే ఎవరు, అది టూ టైప్స్ ఆఫ్ తాళీస్ ఉంటాయండి, ఒకటి పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవి అలాగే నెగిటివ్ వైబ్స్ ఇచ్చేవండి. ఎవరైనా ట్రాన్స్జెండర్ ఆపదలో ఉన్నప్పుడు అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ సౌండ్ చేసే తాళిలో అది వేరే వైబ్రేట్ అవుతుందండి. అలాగే మేము బదాయి అంటారు, బదాయి అంటే ఎవరైనా గృహప్రవేశం చేసుకున్నా పెళ్లి చేసుకున్నా ఎవరైనా బాబును ఉయ్యాల్లో వేసినా అంటే ట్రాన్స్జెండర్స్ మంగళముఖి అవుతారు. మేము ట్రాన్స్జెండర్స్ మేము ఎవరి దీవించడానికి అది వెళ్ళినప్పుడు మేము క్లాప్ సౌండ్ చేస్తామండి, బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి సన్నాయి మేళము అయ్యేలాగా ఇది ఒక సౌండ్ మీ ద్వారా వచ్చేది. అది అక్కడ ఉన్నటువంటి ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్స్ రావడానికి అది యూజ్ అవుతుంది అనమాట అండి. ఓకే ఓకే అండి. బిగ్గింగ్ చేస్తారు కదా మ్యారేజెస్ గానీ, లేకపోతే ఎక్కడైనా సిగ్నల్స్ దగ్గర ఆపి అడుగుతారు కదా, మీరు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? మామూలుగా చేయాలనుకుంటే మీరు జాబ్ చేయొచ్చు, మీరైతే నాకు తెలిసి చదువుకున్నారు మంచిగా, డిగ్రీ చేశారు తర్వాత ఎల్ఎల్బి చేశారు, మీరు ఆపర్చునిటీస్ ఉండవా మీకు? ట్రాన్స్జెండర్ అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ అంటే డబ్బులు అడగడము ఈ చేస్తున్నారనే ఉంది కదా, అందరినీ ఇబ్బంది పెట్టి డబ్బులు అడగడం, ఇవ్వకపోతే ఏదో కొంచెం బ్యాడ్ గా మాట్లాడడం, లేకపోతే బట్టల పైకి లేపి ఏదో చేయడం, ఇవన్నీ చేస్తారు కదా. చాలా మంది పాపం చాలా ఇరిటేట్ అవుతారు, బాబు వెళ్తే ఎందుకు వచ్చిన గొడవలే, డబ్బులు ఇచ్చేస్తే పోతుందని పాపం, లేకపోయినా ఒక్కొక్కరు ఇచ్చేసి ఎలాగో, కొంతమంది అర్థం చేసుకోకుండా కూడా టార్చర్ చేసే వాళ్ళు ఉంటారు, నా దగ్గర లేవన్నా కూడా ఏదో అంట ఏదో అనడం. మీరు కరెక్ట్ గా చెప్పారు, అయితే ట్రాన్స్జెండర్స్ ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టరండి, వాళ్ళలో ఫిమిలారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా పొలైట్ గా రిక్వెస్ట్ గా అడుగుతారండి. అదే మా దీంట్లో కూడా మగవాళ్ళు ఆడవాళ్ళగా చీరలు కట్టుకుని వచ్చి వాళ్ళు కూడా డబ్బులు డిమాండ్ చేసి, వాళ్ళ అబ్బాయిలే కదా, అందుకోసం రూడ్నెస్ వాళ్ళ దగ్గర ఉంటుందండి. ట్రాన్స్ ఎవరైనా అయితే ఎవరు కూడా రూడ్ గా బిహేవ్ చేయరండి, పొలైట్ గానే ఉంటారండి. అది నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇప్పుడు నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నుంచి డౌట్ నాకు ఎలా ఎంత వల్గరగా చేసి ఎలా చేస్తారు కదా అనుకున్నాను, కానీ మీలో నాకు నచ్చిన విధానం ఏంటంటే మీరు అదే ఫిమిలారిటీ వాళ్ళు చేంజ్ అయిన ట్రాన్స్జెండర్ కాబట్టి కరెక్ట్ గా మనిషిని అర్థం చేసుకుని సెన్సిటివ్ గా డీల్ చేయడమే తప్ప ఇలా రూట్ గా చేయరు. వాళ్ళు మగవాళ్ళు ఇలా చీరలు కట్టుకుని వస్తారు, వాళ్ళని బహురూపులు అంటారు. అంటే మార్నింగ్ ఏమో వాళ్ళు చీర కట్టుకుంటారు, అలాగే నైట్ వాళ్ళకి పెళ్ళం పిల్లలు ఉంటారు, వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటారు, ఈజీ మనీ ఎర్న్ చేసుకోవడం కోసం వాళ్ళు ఇలా చేస్తారు. అలాంటి బహురూపుల వల్ల మాలాంటి ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. ఎవరైనా సరే ట్రాన్స్జెండర్ అని అంటారు కానీ వాళ్ళకి వేరియేషన్ తెలియదు కదా. అవును, జాబ్ మీరు చేయొచ్చు కదా అనేది నాకు. జాబ్ చేయడం అంటే సొసైటీలో చాలా డిస్క్రిమినేషన్ ఉందండి, సొసైటీ డిస్క్రిమినేషన్ ఉంది, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ అందరికి రావు కదా. నెక్స్ట్ మరి మీరు బిజినెస్ చేసుకోవచ్చు కదా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తో పెట్టుకుని మామూలుగా మీకు ఏంటంటే జస్ట్ ఉంటాయి కదా తయారు చేయడం అలాంటివి అన్ని, అలా చేసి మీరే మీ అంతా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు కదా. మీరు కరెక్ట్ గా మాట్లాడారు సార్ గారు. అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయడానికి ఇప్పుడు
మేము ట్రాన్స్జెండర్స్ అంటే డిస్క్రిమినేటెడ్ పీపుల్ అని మీకు తెలుసు. మాకు సొసైటీలో ఏ విధమైనటువంటి రెస్పెక్ట్నెస్ లేదండి. మా ట్రాన్స్జెండర్స్ చాలా బిజినెస్ చేయడానికి ట్రై చేశారు, కూరగాయల షాప్ పెట్టుకున్నారు. కానీ తెచ్చిన కూరగాయలన్నీ సరే, తెచ్చిన కూరగాయలన్నీ కూడా ఆ 2-3 డేస్ తర్వాత అవన్నీ ఎవరు కొనరు. ఎందుకంటే ట్రాన్స్జెండర్ పక్కన ఎవరు నిలబడడానికి ఆలోచిస్తారు, అరే వాళ్ళు కొజ్జోళ్ళు, వాళ్ళ దగ్గర మనం కూరగాయలు ఏం కొనుక్కుంటాం అని ఎవరు కూడా ముందుకు రారండి. అలాగే మా ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా మంది బిజినెస్ చేయడానికి ముందుకొచ్చారు. ట్రాన్స్ ఆర్గనైజేషన్స్ కూడా మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఇదివరకటి కంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ సొసైటీ చేంజ్ అయింది కదా, అందుకోసం చాలా ఆర్గనైజేషన్స్ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. స్వయం ఉపాధి కేంద్రాలు మేము కూడా పెట్టుకుంటున్నామండి. అలా కొంతమంది పచ్చళ్ళ బిజినెస్ చేస్తున్నారు, అలాగే కొంతమంది హోటల్స్ పెట్టుకుని రన్ చేసుకుంటున్నారు. మాలో మేము మిషన్స్ కుట్టడం అవి ఇవన్నీ కూడా హైదరాబాద్ సైడ్ ఉన్నాయండి, కానీ ఇటు సైడ్ లేవు. ఎవరైనా ఏదైనా గవర్నమెంట్ మాకు హెల్ప్ చేస్తే మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ట్రాన్స్ పీపుల్ కలిసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ బల్క్ గా కలిపి ఉంటాం అండి, సింగిల్ గా ఎవరు ఉండరు. అది మా ట్రాన్స్జెండర్ ఉన్న ఫ్యామిలీ. అది ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. అలా ఎవరైనా మాకు హెల్ప్ చేస్తే మేము కూడా స్వయం ఉపాధి కేంద్రాలు ఏమైనా మా దాని గురించి మాకు హెల్ప్ చేస్తే మేము కూడా అవి చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అంటే మీరు అలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి నేను కూడా మనసారి కోరుకుంటున్నాను. మీరు కూడా అలా మంచిగా ఉపాధి పొందు సెల్ఫ్ గా. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కాదు మీకు ఇప్పుడు మామూలుగా అందరూ వెళ్ళే టెంపుల్స్కి వెళ్తారా, మీకు ప్రత్యేకంగా ఒక దేవుడు అంటూ ఉండి సపరేట్ గా టెంపుల్స్ అవి ఏమన్నా ఉంటాయా? మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఫస్ట్ ముస్లిం కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ఎవ్రీ ట్రాన్స్జెండర్ కినా, ఏ ట్రాన్స్జెండర్ అయినా సరే అస్సలాం అలైకుమ్ అంటారండి, అలాగే గురుబాయ్ అంటారు. అది ముస్లిం కల్చర్ ని ఎక్కువగా మెయింటైన్ చేస్తారండి. అలాగే మా ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఇండియాలో. ఇండియాలో ముస్లిం కల్చర్ కి సంబంధించి రాజస్థాన్ అజ్మీర్ లో ఖ్వాజా గరీబ్ చిష్టి నవాజ్ దర్గా ఉందండి. అక్కడ మా ట్రాన్స్జెండర్ కి సంబంధించి ఒక దర్గా ఉంది. మా ట్రాన్స్జెండర్స్ లో మీది ఏ క్యాస్ట్ అని అడగకూడదండి. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మాకు, అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి, అడగకూడని క్వశ్చన్స్ ఏంటి, అవి కూడా ఉంటాయి. మా ఇండియాలో గుజరాత్ లో మురిగి మాత టెంపుల్ ఉందండి, అది బహుచరి మాత టెంపుల్ అంటారు. ఆ టెంపుల్ చాలా ఫేమస్. ఏ ట్రాన్స్జెండర్ అయినా సరే ఆమె లైఫ్ టైమ్ లో ఒకసారి ఆ టెంపుల్ కి వెళ్ళాలి అని ఖచ్చితత్వం ఉంటుందండి. ట్రాన్స్జెండర్ గా మారారు కదా, మరి మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే ఎవరిని చేసుకుంటారు? అందరూ అనుకుంటారు ట్రాన్స్జెండర్స్ శివుణ్ణి పెళ్లి చేసుకుంటారు అని. కానీ మా ట్రాన్స్జెండర్స్ కి కూడా ఒక దేవుడు ఉంటారండి, అది కువాగం ఫెస్టివల్ జరుగుతుంది కదా, కువాగంలో అరవింద్ స్వామి అని మైథాలజీ వైజ్ అర్జునుడు, అలాగే ఉలూచి నాగకన్య అయినటువంటి ఉలూపి, వాళ్ళిద్దరికి వచ్చినటువంటి సంతానం అరవింద్ స్వామి. కుతాండవారు అంటారండి, కుతాండవారు టెంపుల్ కి వెళ్ళి అక్కడ ట్రాన్స్జెండర్స్ కుతాండవారి స్వామిని పెళ్లి చేసుకుంటాం మేము. అలాగే అక్కడ 3 డేస్ ఫెస్టివల్ జరుగుతుందండి, ఎవ్రీ ఇయర్ వన్స్ జరుగుతుంది. ప్రతి ట్రాన్స్జెండర్ అక్కడికి వెళతారు, వెళ్ళి అక్కడ తాళి కట్టుకుంటారు, పూజారులు తాళి కడతారు, అలాగే మెట్లు పెడతారు, గాజులు పెడతారు. ఆ ఒక నైట్ అంతా ఉన్న తర్వాత మరుసటి రోజు ఆ తాళి తెంచి అక్కడ గాజులు పగలగొట్టుకుని వైదత్వం ప్రాప్తింప చేసుకుంటారండి. అలా చేసుకుంటే వచ్చే జన్మలో ఇంకా ట్రాన్స్జెండర్ రాకుండా ముక్తి కలుగుతుంది అని ఒక ప్రగాఢమైన నమ్మకం. ప్రగాఢమైన నమ్మకం. ఇప్పుడు మీరు మామూలుగా అంటే మెల్లో నలపోసలు తాడు ఇంకా చుట్లు పెట్టుకుని ఈ టైప్ లో పెళ్ళి అయిపోయినట్టే ఉంటారు, ఎందుకని అంటే ఒక సెక్యూర్ గా మ్యారేజ్ అయిందంటే భర్త ఉన్నాడని ఫీల్ అయ్యి ఎవరో కొంచెం తీసి చేయడం ఇలాంటివి ఉండవనా, లేకపోతే నాకు తెలియగలుగుతుంది? అది ట్రాన్స్జెండర్ ఎవరైనా సరే మంగళముఖి లాగే ట్రీట్ చేస్తారండి. అంటే ఏ శుభకార్యానికైనా సరే ట్రాన్స్జెండర్ వెళ్ళటానికి అర్హులు, అందుకోసమే ఎప్పుడు కూడా ముత్తైదులా రెడీ అయి ఉంటారండి ట్రాన్స్జెండర్. మీకు ఒక డౌట్ రావచ్చు నేను బొట్టు ఎందుకు పెట్టుకోలేదని, అంటే మాది ముస్లిం కల్చర్ కదా సార్, మేము ముస్లిమ్స్ అండి, అందుకోసమే నేను బొట్టు పెట్టుకోలేదు. ప్రతి ట్రాన్స్జెండర్ కూడా
తల నిండా పువ్వులు, చేతి నిండా గాజు. అది చూస్తాను బోలు, మామూలు లేడీస్ కన్నా మీరు బాగా రెడీ అవుతారు, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ట్రాన్స్ జెండర్స్ మోర్ దెన్ ఫెమిలారిటీ గా రెడీ అవుతారు. అదే కదా, హెయిర్ బాగా పెంచుకుంటారు. మామూలు నేను చాలా మంది చూసాను లాంగ్ హెయిర్ పెంచుతారు, మళ్ళీ ఉంటారు. మీరు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేశారు, నేను సైడ్ కి వేసుకుని జుమ్మంది నాదంలో తాప్సీలా ఉన్నారని. మీరు ఏ చక్కగా ఉన్నారు పాడడం కాదు, మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించింది తాప్సీలాగే. మంచిగా సైడ్ కి అది డిఫరెంట్ బాగుంది, అందరు మామూలుగా వేసుకుంటారు కదా, మీ సైడ్ కి వేసుకుంటే లుక్ బాగుంది. నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను కేరళ వెళ్ళానండి. ఓకే, అంటే కేరళలో అలవాటు అయింది, కల్చర్ బాగుంది, సైడ్ కి వేసుకోవడం అక్కడ నుండే ఇంకా ఇలాగే అలవాటు అయిందండి. అదే కదా, మీరు ఇప్పుడు మామూలుగా మీ ఫిమిలారిటీ ఇవన్నీ రెండు ఇంక్లూడ్ అయ్యి వచ్చినాయి కాబట్టి మీరు ఫిమిలారిటీ ఎక్కువ ఫీమేల్ ఫిమిలారిటీ వల్ల మీరు చేంజ్ అయిన అన్నారు కదా, ఫీమేల్ హార్మోన్స్ వల్ల, హార్మోన్స్ అదే ఈస్ట్రోజన్ లెవెల్స్, ఈస్ట్రోజన్ లెవెల్స్ అయిందన్నారు కదా, ఆ ఈస్ట్రోజన్ లెవెల్స్ వల్ల మీకు ఈ ఆర్గన్స్ అన్ని అమ్మాయిలా చేంజ్ అయినాయా, మీరు దానికోసం అంటే సపరేట్ గా చేయించుకోవాలా? అంటే అది ఈవెన్ అంటే ఎగ్జాంపుల్ బ్రెస్ట్ అని ఇవన్నీ మీకు మామూలుగానే వస్తాయి అలాగా? అంటే బాయ్ టు ట్రాన్స్ లా చేంజ్ అవ్వడానికి ఈ ప్రాసెస్ లో మాకు చాలా సర్జరీస్ ఉంటాయండి. ఆ సర్జరీస్ చాలా క్రిటికల్ గా ఉంటాయి. ఆ సర్జరీస్ లో మళ్ళీ చాలా వేరియేషన్స్ ఉంటాయండి. సో మెనీ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. దాంట్లో నార్మల్ బాయ్ టు గర్ల్ సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీకి ఒక ఎస్ఆర్ఎస్ సర్జరీ ఉంటుంది. ఎస్ఆర్ఎస్ సర్జరీ అంటే సెక్సువల్ రిసర్న్మెంట్ సర్జరీ. ఆ సర్జరీకి 30 డేస్ బెడ్ రెస్ట్ తీసుకోవాలండి. అది కాక ఇప్పుడు కొత్తగా సిగ్మైడ్ సర్జరీస్ కూడా వచ్చినాయండి. మనం ఎంత డీప్ గా సర్జరీస్ అంటే ఎంత పెద్ద సర్జరీస్ చేయించుకుంటారో కాంప్లికేషన్స్ కూడా అన్ని ఎక్కువగా ఉంటాయి. ఒక బాయ్ నుండి గర్ల్ లా మారాలి అంటే అది అందరి వల్ల కాదు. ఆ సర్జరీస్ చాలా క్రిటికల్ అండి. ఆ టైంలో ట్రాన్స్ జెండర్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. 40 డేస్ వరకు నరకం అనిపిస్తారండి. ఆ 40 డేస్ కూడా బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఆ నరకం చూస్తామండి ఆ టైంలో. అలాగే మా ట్రాన్స్ కమ్యూనిటీ పేరెంట్స్ ఎలాగో ఇగ్నోర్ చేస్తారు కదా, మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని మేము గురువు అంటాము. మా గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్జరీస్ చేస్తారు. మా ఈ ట్రాన్స్ అంబరిల్లాలో ఉన్నటువంటి మా గ్రూప్ ఆఫ్ ట్రాన్స్ మెంబర్స్ మా మంచి చెడు చూస్తూ ఉంటారు. అంటే సర్జరీ డాక్టర్స్ కదా చేసేది, మీ వాళ్ళనా చేసేది? ఫస్ట్ లో అయితే సర్జరీస్ దాయమ్మ అని ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దవాళ్లే చేసేవారండి. కానీ ఇప్పుడు జనరేషన్స్ చేంజ్ అవుతున్నాయి కదా, అలాగే ఎడ్యుకేషన్ చేంజ్ అవుతుంది, సైన్స్ లో కూడా చాలా డెవలప్ వచ్చింది కదా, ఇప్పుడు సర్జరీస్ అన్ని కూడా హాస్పిటల్స్ లోనే అవుతున్నాయండి. 100 సర్జరీస్ లో 90% సర్జరీస్ ఫెయిల్ అవుతాయండి. ఇప్పుడు సర్జరీస్ అయి చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మామూలుగా? అది లోకల్లో చేస్తారా లేకపోతే దూరం వెళ్ళి చేయించుకోవాలా? ట్రాన్స్ జెండర్ సర్జరీస్ చాలా లోకల్లో కూడా చేస్తారండి. కానీ ఆ సర్జరీస్ ఎవరు ప్రిఫర్ చేయొద్దు. ఎవరైతే సర్జన్స్ ఉంటారో ఆ స్పెషలైజేషన్ చేసిన ఆ డాక్టర్స్ ని ప్రిఫర్ చేసి ఆ సర్జరీస్ మాత్రమే చేయించుకోండి. సర్జరీస్ చేసుకునే పిల్లలు ఎవరైనా ఉంటారు. ఇప్పుడు మీరు ఎక్కడ చేయించుకుంటారు లోకల్ అయితే కాదు, అయితే మీ సర్జరీ ఎక్కడైందండి? నా సర్జరీ బెంగళూరు విక్టోరియా హాస్పిటల్లో అయిందండి. ఆ సర్జరీకి నాకు 20 డేస్ బెడ్ రెస్ట్ తీసుకున్నానండి. ఒక సర్జరీ అవ్వలేదు, ఒకదాని తర్వాత ఒకటి 2 సర్జరీస్ అయినాయండి. ఒక సర్జరీ అయిన తర్వాత 1 వీక్ గ్యాప్ లో మళ్ళీ ఇంకో సర్జరీ అయిందండి. అక్కడ ఉండి చేయించుకున్నారు గ్యాప్ తీసుకుని. ఆ 7 డేస్ కూడా నేను ఎనెస్టీషియాలో ఉంటాం కదా, ఆ బెడ్ మీద నుండి లేవలేదు. వెంటనే సెకండ్ సర్జరీ అని చెప్పారండి. ఒక సర్జరీ చేయించుకోవడమే ఎప్పుడైనా ప్రాబ్లమ్ అయితే చేయించుకోవడం కష్టం అలాంటిది, వెంటనే సర్జరీ చేయించుకుని నిజంగానే మీరు ట్రాన్స్ జెండర్ సర్జరీ వెజినా సర్జరీ తర్వాత బ్రెస్ట్ కి కూడా ఇంప్లాంటేషన్ సర్జరీ చేయించుకుంటామండి. ఆ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో అంటే ఇంజెక్షన్స్ అవి చేస్తారా? టెస్టోస్టెరోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, హార్మోనల్ ఇంజెక్షన్స్? ఇంజెక్షన్స్ ఇది వరకు ఇంజెక్షన్స్ చేయించుకునేవారు. అయితే దాంట్లో కిడ్నీ ఫెయిల్యూర్స్ అలా చాలా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అవి ఉంటాయి కదా, అందుకోసము ఇంజెక్షన్స్ ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయించుకుంటున్నారండి. బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయండి.
సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సర్జరీ ఒకటి, అలాగే జెల్ ఐకాన్స్ ఉన్నాయండి. ఇప్పుడు సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్స్ కంటే జెల్ ఐకాన్స్ పెట్టించుకోవడానికే అందరు ట్రాన్స్ జెండర్స్ కూడా చూస్తున్నారండి. బికాస్ ఇది లైఫ్ టైం అనమాట అండి, మళ్ళీ 2-3 సర్జరీస్ చేయించుకోకర్ లేకుండా ఇది లైఫ్ టైం సర్జరీ. అదే ఇప్పుడు అవి చేయించుకోవడం వల్ల మీకు ఏంటి యూజ్ అంటే, మామూలుగా జస్ట్ అమ్మాయిలా ఉండడానికి షేప్ కోసమేనా లేకపోతే ఫీడింగ్ మామూలు పాలు కూడా వస్తాయా? మా బయలాజికల్ బాడీలో అన్ని ఇంకా ట్రాన్స్జెండర్ ఫెమిలారిటీ వస్తుంది, అలాగే బయలాజికల్ బాడీలో కూడా వజైనా ఉంటుంది, అలాగే ఇంప్లాంట్స్ ఉంటాయి. కాకపోతే మాకు యూట్రస్ ఉండదు కదా సార్ గారు, యూట్రస్ ఉండదు కాబట్టి మేము పిల్లల్ని కనలేమండి. గర్భసంచి ఉండదు కదా, అందుకోసం ట్రాన్స్జెండర్స్ కి పిల్లలు పుట్టరండి. మీలో ఈస్ట్రోజన్ ఇంకోటి ఏంటన్నారు, రెండు మిక్స్ అవుతాయన్నారు కదా, టెస్టోస్టెరాన్ లెవెల్స్ అయితే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయా? Yes, testosterone levels పూర్తిగా తగ్గిపోయి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయండి. అంతేనా? అంటే సర్జరీ వల్ల? సర్జరీ వల్ల మీకు మెడిసిన్, మెడిసిన్ వల్ల, మెడిసిన్ ఉంటుందండి, హార్మోన్ థెరపీ ఉంటుంది, అవన్నీ కూడా మన బాడీ హార్మోన్స్ అవన్నీ తీసుకోవడం అవన్నీ అది పెద్ద ప్రాసెస్ కదా సార్. అదే మీకు ఇప్పుడు సర్జరీ చేయించుకోవడానికి తక్కువలో తక్కువ ఎంత అవుతుంది అంటారు కాస్ట్ సర్జరీస్ కి? ఆ సర్జరీని బట్టి ఉంటుందండి. అలా నార్మల్గా ఎస్ఆర్ఎస్ సర్జరీస్ అవి అయితే ఢిల్లీలో బెంగళూరులో జరుగుతున్నాయి, 3-4 lakhs సర్జరీకి అవుతుందండి. 3-4 lakhs. అలాగే సిగ్మైడ్ సర్జరీస్ అని ఇంకా సర్జరీలు ఇంకా డెప్త్ సర్జరీస్ చేయించుకుంటే దానికి ఇంకా 5-6 lakhs వరకు కాస్ట్ అవుతుంది. మనం ఎంత డెప్త్ సర్జరీ చేయించుకుంటే అన్ని కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ అండి. ఓకే, ఇప్పుడు సరే పిల్లలు పుట్టరు, దానివల్ల మనకి యూజ్ లేదు, పిల్లలు పుట్టకపోవడం, గర్భసంచి లేకుండా పిల్లలు పుట్టరు కదా, మీరు ఏదో నార్మల్గా చేయించుకుంటే సరిపోతుంది కదా, అంత కాస్ట్ పెట్టి వే ఆఫ్ కాస్ట్ ఎందుకు పే చేసి చేయించుకోవడం అవసరం ఉంది అంటే, ఇది పక్క వాళ్ళ కోసం ఏదో, పక్క వాళ్ళు ఏదో మనల్ని చూస్తున్నారు మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏ ట్రాన్స్ కూడా అనుకోరు. వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది కదా సార్ గారు, వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళు సర్జరీకి వెళ్తారండి. ఓకే ఓకే, మనకి కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే మంచి సర్జరీ జరుగుద్ది అనే ఉద్దేశం ఉంటదన్నమాట. ఇప్పుడు అయితే మీరు చేయించుకున్నారు కదా, ఇవి చేంజ్ చేసుకోవడం వల్ల మీకు ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఉందా? అంటే అంత ముందేమో కొంచెం మీలో మీరు తపన పడేవారు, ఏంటి నేను అబ్బాయిగా పుట్టి ఇలాగ నాకు ఏంటి అమ్మాయి క్వాలిటీస్ ఉన్నాయి ఇలా చే ఉండాలి ఇలా ఉండాలి అనుకున్నారు కదా, దానివల్ల మీరు టోటల్లీ ట్రాన్స్జెండర్గా చేంజ్ అయిన తర్వాత మీకు ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఏమన్నా అందులో కూడా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారు? ఇందులో ఏం ఇబ్బంది లేదండి, అది అబ్బాయిలా బ్రతకడం కన్నా సరే సర్జరీ ఇంత రిస్క్ అయినా సరే సర్జరీ చేసుకుని అట్లీస్ట్ ఒక రోజు అయినా సరే అమ్మాయిలా బతుకుతే చాలు అన్న ఉద్దేశంతో ట్రాన్స్జెండర్స్ ఇంత రిస్కి సర్జరీస్ కి ముందరకు వస్తారండి. అదే కదా ఫీలింగ్ లోపల ఫీలింగ్ అలా ఉండిపోయింది బలంగా. అవునండి, పుట్టిందేమో అబ్బాయిలా పుడతాం, తర్వాత ఏమో సర్జరీస్ చేయించు. మీరు ఒక ఎక్కడికి వెళ్ళినా సరే బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా, మీ బ్లెస్సింగ్స్ వల్ల ఏంటి చాలా మంది ఒక నమ్మకం ఇజ్రాయల్ దీవిస్తే మంచిది, బ్లెస్సింగ్స్ మంచి అని చెప్పి అంటారు కదా, ఏంటి అసలు రీజన్? అంటే ట్రాన్స్జెండర్స్ ఎవరు కూడా 1 రూపాయికి సంబంధించింది ఉంటుందండి. ఆ 1 రూపాయి కాన్సెప్ట్ ఏంటంటే, 1 ట్రాన్స్జెండర్స్ ఎవరు కూడా 1 రూపీ ఇవ్వరండి సాధారణంగా. ఎవరే ఏ ట్రాన్స్జెండర్ అయితే 1 రూపీ కాయిన్ ఇస్తుందో వాళ్ళకి మంచి జరుగుతుంది అని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి మంచి జరుగుతుంది. ట్రాన్స్జెండర్ 1 రూపీ కాయిన్ బుధవారం రోజు ఇస్తారండి. ఆ 1 రూపీ కాయిన్ తీసుకుని గ్రీన్ కలర్ క్లాత్ లో మడిచి పెట్టి అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ధనం పెట్టుకునే ప్లేస్ ఏదైతే ఉంటుందో అదే వీరి వాళ్ళ ఆకర్స్ కానీ, అక్కడ 1 రూపీ కాయిన్ గ్రీన్ క్లాత్ లో మడిచి పెట్టుకుంటే మంచి జరుగుతుందని ఇది అనాదిగా వస్తున్న రూల్ అండి. అది ఆచారం కింద ఇంకా ఫిక్స్ అయింది. Yes. Okay అండి, మీ పేరు అసలు పేరు ఏంటండి మామూలుగా? నా అసలు పేరు మొహమ్మద్ సయ్యద్ అలీ అండి, మాది ముస్లిం ఫ్యామిలీ అండి. ఓకే ముస్లిం సార్. Yes. నమస్తే, సలాం అలైకుమ్. వాలైకుమ్ అస్సలాం. ఫస్ట్ నేనేమో మొహమ్మద్ సయ్యద్ అలీ అండి, అలాగే ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నా నేమ్ లైలా. లైలా అనేది మార్చుకున్నాను నేను చెప్పనా, ఆ సినిమాలో ఎక్కువగానే ఒక లైలా కోసం అని ఒకటి, ఓ లైలో లైలా అని ఒకటి, ఇంకోటి ఏమో అయ్యో చాలా సాంగ్స్ ఉన్నాయి కదా, హాయ్ లైలా
మెడలో సాంగ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఫాలో అయినట్టున్నారు మీరు. మీరు సాంగ్స్ అదే కదా మంచి కానీ నిజంగానే టాప్సీలా ఇలా రెడీ. నాకు లైలా పేరు అందుకే కదా పెట్టుకున్నారు మీరు, లైలా అనేది బాగుందని కదా. అవునండి, బాగుంటుంది. అంటే ముస్లిం రిలీజియన్ లో కూడా లైలా నేమ్ ఉందండి ఖురాన్ లో, అందుకోసం నేను లైలా నేమ్ పెట్టుకున్నానండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది మామూలు మీ పేరెంట్స్? జస్ట్ అంటే డీటెయిల్స్ మామూలుగా అడుగుతున్నాను అంతే. యా, డాడీ మమ్మీతో పాటు మన నాకు సిబ్లింగ్స్ ఉన్నారండి. ఓకే, అయితే మీరు ఇప్పుడు ఈ విధంగా మామూలుగా మీరు అబ్బాయిగా పుట్టారు, ఓకే, ఈ మీలో ఈ జెంటికే ప్రాబ్లం ఉంది, ఇప్పుడు బయటపడి మామూలుగా మీ పేరెంట్స్ కి ఎలాగా మీరు తెలిసింది, వాళ్ళకి ఎలా తెలియపరిచి ఎలా చేశారు మీరు? అంటే అబ్బాయిలా పుట్టిన తర్వాత చేసి వచ్చిన తర్వాత నాకు తెలుసు కదండి, అంటే అందరు అబ్బాయిలా నేను ఆటోమేటిక్ వచ్చేస్తాను మీకు. సారీ సారీ, అందరు అబ్బాయిలాగా నేను ఎందుకు లేను, అందరు అబ్బాయిలాగా అందరు అబ్బాయిలతో కలిపి ఎందుకు బయటకు వెళ్ళి ఆడుకోవట్లేదు, నేను ఎందుకు సెపరేట్ గా ఉన్నాను, ఇలా నేను ఒక్కటి దాన్నే ఎందుకున్నాను అన్న ఫీలింగ్స్ చాలా ఉన్నాయండి. ఇప్పటికి కూడా సొసైటీలో ఎవరైతే ఈ ఫీలింగ్స్ తో ఎవరైతే పుట్టిన పిల్లలు ఉంటారో వాళ్ళు మాక్సిమం సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేక. కానీ అలా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఏం చెప్తున్నానంటే, ఈ ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తే అలా ఎవరు చేయొద్దు, ఎందుకంటే ఇది మనం చేసుకునేది ఏం కాదు, ఇది దేవుడు రీజన్ లేకుండా ఎవరిని సృష్టించడు, ఇది కూడా నేచర్ లో ఒక భాగమే. అందుకోసం ఏ ట్రాన్స్జెండర్ అయినా సరే ఉంటే వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకండి, పిల్లల్ని వదలొద్దు. ఏ ట్రాన్స్జెండర్ అయినా సరే, ఏ ట్రాన్స్జెండర్ పేరెంట్ అయినా సరే ఆ పిల్లల్ని ఇంటికి రానివ్వండి. ఎంతో మంది ట్రాన్స్జెండర్స్ ఇళ్ళకి వెళ్లకుండా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది నాకు అనిపిస్తుంది, ఆ మనసులో బాధ నేను చెప్తాను చూడండి, మీరు ఇచ్చిన మెసేజ్ నేను ఇవ్వాలనుకుంటున్నాను యాజ్ ఎ పేరెంట్స్ కి. ఇప్పుడు చెప్తున్నానండి, పిల్లలకి అంగవైకల్యం ఉండు ఏదన్నా ఉండే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు వదిలేసుకోగలుగుతారా? మామూలుగా వదులుకోలేరు కదా, ఆ పిల్లల్ని అలాగే సాగుతూ వాళ్ళు బతుకున్నంత చేస్తారు కదా. ఇదే విధంగా తీసుకుని పోన్లే, అయ్యో నా పిల్లలు ఇంకా నాకు వాళ్ళకి నేను సేవ చేసే అదే సర్వీస్ చేసి వాళ్ళతో సఫర్ అవ్వట్లేదు కదా, పోనీలే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు కదా అని అనుకుని వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి ఇబ్బంది ఏంటి నాకు. యా, మోస్ట్లీ ఈ చేంజ్ ప్రతి ఇంటి నుండి రావాలండి. ప్రతి ఇంటి నుండి స్టార్ట్ అయ్యి వస్తే సొసైటీ చేంజ్ అవుతుంది. సొసైటీ చేంజ్ అవుతే సొసైటీలో మెంబర్స్ కదా మనం అందరం, అప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కూడా డిగ్నిఫైడ్ పీపుల్, వాళ్ళని డిస్క్రిమినేషన్ చేయకూడదు అని సొసైటీ ఎప్పుడైతే అనుకుంటుందో ఆ సొసైటీ యొక్క ప్రభావం కూడా వాళ్ళ మీద పడుతుంది కదా. అందుకోసం ట్రాన్స్జెండర్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. చేయాలి, మరి నేను అది చెప్తున్నాను కదా. మీరు ఇప్పుడు మీ ప్రాబ్లం కాదు కదా, అది ఒక జెంటికల్ ప్రాబ్లం వాళ్ళు వచ్చిన దానికి ఎవరు అసలు అది బ్లేమ్ చేయడానికి లేదు. మామూలుగా అందరిది తెలిసి నాకు చాలా మంది చూశాను మామూలుగా, అంటే జనరల్ గా మామూలుగా ఈ మతంలో లేని చనిపోతే ఏంటంటే దహనపరచడం, ఇంకోటేమో బాంబు పెట్టడం అంటారు కదా, అదే పూచి పెట్టడం, ఈ రెండు చేస్తారు కదా. మీది ఎలాగ ఏంటి అనేది నాకు తెలియదు. అంటే మీకంటూ ఒక ఆచారాలు కట్టుబాట్లు ద్వారా ఏమన్నా వేరే ఉంటుందా మీ డెత్ ఇదేంటారు దాని మిస్టరీ ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు చూడలేదు నేను ఎవరిది ఇలాగ. ట్రాన్స్జెండర్ డెత్ మిస్టరీ అంటే ఇది చాలా అందరూ అడిగే క్వశ్చన్ అండి. అది ఆ ట్రాన్స్జెండర్స్ చనిపోతే ఏం చేస్తారు, అదొక మిస్టరీగానే ఉన్న క్వశ్చన్ లాగే ఉంటుంది అప్పటికీ కూడా. అది అందరూ అడుగుతారు, ట్రాన్స్జెండర్స్ చనిపోతే చెప్పులతో కొట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళడం, అలాగే ఏదైనా ట్రాన్స్జెండర్ చనిపోతే వాళ్ళని ఏం చేస్తారు అని ఎవరు వాళ్ళ అంతిమ సంస్కారం చూడలేదు అని అంటారు. అయితే ఇదివరకు రోజుల్లో అలా జరిగేది, కానీ ఇప్పుడు మా ట్రాన్స్ కమ్యూనిటీలో అలా జరగట్లేదు. ఏ ట్రాన్స్జెండర్ చనిపోయినా సరే ఆమెని ముత్తైదు లాగానే తీసుకెళ్తారు, కాళ్ళకి పారాన్ని పెట్టి, కాళ్ళకి మెట్టెలు తొడిగి, అలాగే పసుపు కుంకుమ పెట్టి, అన్ని పూలు పెట్టి అందంగా రెడీ చేసి ఒక నిండు ముత్తైదిని ఎలా అయితే సాగనంపుతారో ఈ 9 డేస్ లో అలాగే చేస్తున్నారండి. అయితే అంటే వాళ్ళ కాస్ట్ బట్టి మామూలుగా చేస్తారా, అంటే దహనం చేయడం మా మతం తీసుకుంటే ఉంటారు కదా
అదే ఒక మతాన్ని బట్టి ఉంటది కదండి ఆచారం, దాన్ని బట్టి అవునండి మా మతాన్ని బట్టి రిలీజియన్ వైజ్ చేస్తున్నారండి. ఓకే, ఇప్పుడు మీ ఎవరైనా ప్రభు నమ్ముకుంటే ఒక దాని ప్రాసెస్ లో చేయడం అంతేగా. ఇది వరకు రోజుల్లో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవండి. అంటే ఎవరైనా ట్రాన్స్జెండర్ వస్తే ఇంట్లో ఉన్నప్పుడు పల్లో వేసుకోవాలి, బయట ఎవరితోనూ మాట్లాడకూడదు, అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మేము అలాగే ముంబైలో ఉండేదాన్ని నేను ఫస్ట్, ఆ దాన్ని దయార్ అంటారండి, ఆ దయార్ కల్చర్ ని నేను ఫాలో అయ్యే వచ్చాను. మేము ఒరిజినల్ ట్రాన్స్ అండి, వాళ్ళతో ఉండి మా గురువులు మాకు ఏం నేర్పించారో మేము అదే మా పిల్లలకి మా ట్రాన్స్జెండర్ కి ఫ్యామిలీ ఉంటుంది. ఏ ట్రాన్స్జెండర్ కి అయినా సరే ఒక గురువు ఉంటారు, అలాగే మా మా గురువు ఏం చెప్తే మేము అది చేస్తాం. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చిన ట్రాన్స్జెండర్స్ మేము మాలో చేర్చుకుంటాం, వాళ్ళు మాకు చేలాలు అవుతారు. అలాగే మా గురువు కూడా ఒక గురువు ఉంటుంది, ఆమెని నాని గురువు అంటాము. అలాగే నాని గురువు యొక్క గురువుని దాదీ గురువు అంటాం. మా తర్వాత వచ్చిన జనరేషన్ ఏమో చేలా అంటారు. చేలా వేరే చేలా అంటే శిష్యురాలు అనమాట అండి. ఆ చేలాకి ఇంకో ఎవరైనా కింద ఇంకో చేలా వస్తే ఆమెని నాతి చేలా అంటారు. ఇలా మా ట్రాన్స్జెండర్ ఫ్యామిలీలో మాలో మేమే ఇంకా వేరొకళ్ళ వేరే పక్క వాళ్ళతో సంబంధం లేకుండా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోనే పేరెంట్స్ ఇగ్నోర్ చేస్తారు కదా, అందుకోసం అక్క చెల్లి ఇలాంటి రిలేషన్స్ పెట్టుకుని అమ్మ ఇలా రిలేషన్స్ పెట్టుకుని మాకు మేమే హ్యాపీగా ఉంటామండి. పండగ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా పేరెంట్స్ ఇగ్నోర్ చేస్తారు కదా, ఏదైనా సరే ఒంటరిగానే బతకాలండి. ఒక మంచి అయినా సరే ఒంటరిగానే రూమ్ లో ఉండి జరుపుకోవాలి, అలాగే ఏదైనా కష్టం వచ్చినా సరే రూమ్ లోనే ఉండి కష్టాన్ని ఏ ట్రాన్స్జెండర్ అయినా సరే సింగిల్ గానే ఉంటారండి. ఆ ట్రాన్స్ ఇప్పుడు అబ్బాయిలు మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మేము మీతో ఉంటాం అని చెప్పి ట్రాన్స్జెండర్ లైఫ్ లోకి వస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అది అలాగా నిజంగా ప్రేమిస్తే వాళ్ళని ట్రాన్స్జెండర్స్ ని యాక్సెప్ట్ చేయగలిగితే రండి. ఎందుకంటే నేను చాలా ట్రాన్స్జెండర్స్ యొక్క సూసైడ్స్ చూసానండి. చాలా మంది ట్రాన్స్జెండర్స్ అబ్బాయిలా ప్రేమలో పడి వాళ్ళు ఇగ్నోర్ చేసిన తర్వాత వాళ్ళని డైజెస్ట్ చేసుకోలేక పేరెంట్స్ వాళ్ళని వదిలేస్తారు. వీళ్ళు కొంచెం ప్రేమాభిమానాలు ఎవరైనా కొంచెం ప్రేమాభిమానాలు చూపిస్తే ఇంకా వాళ్ళతోనే నా లైఫ్ అనుకుంటున్నారు. కానీ నేను ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్తున్నానంటే ఎవరు కూడా అలాగా ఎవరు నమ్మించి మోసం చేయకండి. అలాగా నిజంగా ప్రేమిస్తేనే ట్రాన్స్జెండర్ లైఫ్ లోకి రండి, లేకపోతే ట్రాన్స్జెండర్ ఊసురు పోసుకోవద్దు, ట్రాన్స్జెండర్ జోలికి రాకండి. నిజంగా అంతే కదా, వాళ్ళకి అంటూ మనసు ఉంటది కదండి, నీ చిత్ర నాకే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అలాగే నమ్మించి మోసం చేయడం అనేది చాలా దారుణం. అది మీకు ఇప్పుడు ఆడవాళ్ళగా ఉండాలని ఉంది కదా, అలాగే అమ్మదానం కూడా కావాలని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇప్పుడు అమ్మాయిలాగా అయిపోవాలనుకున్నారు, ఓకే అమ్మాయితో పాటు తల్లి అవ్వాలని ఎలాగా పిల్లల్ని పెంచుకోవాలి నేను ఆ పిల్లలకి అలా అనిపిస్తుంది ఎప్పుడన్నా? మాతృత్వాన్ని ఎవరు కాదనుకుంటారండి? మాతృత్వ ఈ వరల్డ్ లో ప్రీషియస్ అది మాతృత్వం, దానికి వెళ్ళలేనిది, అమ్మ ప్రేమ వెలకట్టలేనిదండి. అందుకోసమే ట్రాన్స్జెండర్స్ అడాప్ట్ చేసుకుంటున్నారండి పిల్లలు. అది నేను దాని గురించి అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని. అంటే ఆ ప్రాసెస్ మీకు అవే అవకాశం లేదు కాబట్టి చాలా మంది విన్నాను ఇంటర్వ్యూలు, కొంతమంది బయట కూడా సమాధానం చూశాను, పిల్లల్ని అడాప్ట్ చేసుకుని పెంచడం వల్ల ప్రయోజనం చేయడం ఇవన్నీ చేస్తుంటారంట. అవునండి, అది నేను మంచిది అసలు అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని అందరినీ కూడా. అలా మీరు ఏమైనా ఎవరినైనా అడాప్ట్ చేసుకున్నారా? నేను ఇప్పటి వరకు అడాప్ట్ చేసుకోలేదు, నాకు ప్లాన్ ఉందండి. ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ అమ్మాయికి నా మాతృత్వాన్ని కూడా నేను పంచి ఇవ్వాలి అని నేను కూడా అనుకుంటున్నాను. అంటే గర్భం నుండి వస్తేనే కాదు కదా, అది ప్రేమలతో మంచిగా పెంచుకుని వాళ్ళ ప్రయోజనం చేస్తే అది ఇంకా నిజంగా అమ్మాయి కదా. అవునండి, అసలు అమ్మ తప్పాలా ఎవరు చేయగలరు? అవునండి, థ్యాంక్స్ మీకు, నేను థ్యాంక్స్ చెప్పాలి. అలా మంచిగా చేసుకుని హ్యాపీగా ఉండాలండి మీరు ఎప్పటికీ. ఈ సొసైటీలో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు ఇప్పుడు? ఈవెన్ మీకు ఇప్పుడు మీ పేరెంట్స్ కొంచెం నెగ్లెక్ట్ చేయడమో లేకపోతే ఇలాగా ఇది చేస్తారు కదా, మీరు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైనా ఉండాలన్నా మీకు రెంట్కి ఇల్లులు అవి దొరికితే బాగానే
అంటే ఇల్లులు అవి దొరకడం అంటే ఇస్తారండి రెంట్ కి, కాకపోతే నార్మల్ పీపుల్ కి ఇచ్చే రెంట్స్ కన్నా కూడా డబల్ డబల్ అడుగుతారండి రెంట్స్ మాకు. నార్మల్ పీపుల్ దగ్గర 2000 తీసుకుంటే వీళ్ళు ట్రాన్స్ కదా, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అని 5000 చెప్తారు. ఇంత కాస్ట్ ఎందుకు చెప్తున్నారంటే మీకు ఈ కాస్ట్ లో అయితేనే మేము మీకు ఇస్తామండి, కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు అని కూడా వాళ్ళు మాట్లాడతారండి. అందుకోసమే ఇంకా ట్రాన్స్ జెండర్స్ ఇంకా ఆ హై కాస్ట్ లోనే తీసుకొని ఉంటారండి. మీరు సర్జరీ చేయించుకుంటారు కదా, సర్జరీ చేయించుకున్న తర్వాత మీరు మామూలుగా మీరు చేసేది మామూలుగా వృత్తి ఏంటి? మామూలుగా ఏ ట్రాన్స్ జెండర్ అయినా సరే చేసేవి మాలో రెండే రెండు వృత్తులు ఉంటాయండి, ఒకటి బెగ్గింగ్ చేయటం, రెండు ప్రాస్టిట్యూట్ చేయడం అండి. అందరూ చేస్తారా ప్రాస్టిట్యూట్ చేయాలంటే? అందరూ ప్రాస్టిట్యూషన్ చేస్తారా, అందరూ బెగ్గింగ్ చేస్తారా అని అంటే అందరూ సెక్స్ వర్క్ చేయడానికి వెళ్ళరండి, అలాగే అందరూ బెగ్గింగ్ చేయడానికి కూడా వెళ్ళరు. ఇందులో బెగ్గింగ్ చేసే వాళ్ళు బెగ్గింగ్ చేస్తారు, అలాగే సెక్స్ వర్క్ చేసే వాళ్ళు కూడా సెక్స్ వర్క్ చేస్తారు. కానీ సెక్స్ వర్క్ చేసే దాంట్లో HIV వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అదే వీళ్ళకి తెలియక కొంచెం అన్ఎడ్యుకేటెడ్ గా ఉండడం వల్ల ఏమన్నా కొంచెం ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వకుండా చేయడం ఏమైనా జరగవచ్చు. అందుకోసమే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అందుకోసమే ట్రాన్స్ జెండర్స్ మా ఇంటి వరకు వచ్చి ఆ ఆర్గనైజేషన్ నుండి వాళ్ళు మమ్మల్ని మొబిలైజ్ చేస్తున్నారు. ఇలా మమ్మల్ని మొబిలైజ్ చేసి ఎలా ఉండాలి, ఏం చేయాలి, కౌన్సిలింగ్స్ ఇస్తారండి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ నుండి కూడా మాకు కౌన్సిలింగ్స్ వస్తూ ఉంటాయండి, మేము వాటికి పెడుతూ ఉంటాం. ఇప్పుడు మీకు సర్జరీ అది చేయించుకున్నారు కదా, మామూలుగా అందరు లేడీస్ వాళ్ళు మీకు కూడా పీరియడ్స్ అయ్యి వస్తుంటాయా? మాకు ట్రాన్స్ జెండర్స్ ఎవరికి కూడా పీరియడ్స్ రావండి, రావు. అయితే మాకు కాంప్లికేషన్స్ వస్తాయండి, వెజీనాలో కాంప్లికేషన్స్ వస్తాయండి. సర్జరీ వల్ల వెజీనా కాంప్లికేషన్స్ వస్తాయి, అలాగే వెజీనాలో ఇన్ఫెక్షన్స్ వస్తాయండి, చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయండి. కాదు మీకంటూ సెపరేట్ గా ఏమన్నా మీకు యాక్ట్ ఏమైనా ఉందా? ట్రాన్స్ జెండర్ యాక్ట్ ఉందండి, జనవరి 2020 దాన్ని ఆమోదం తెలిపారండి. అంటే ట్రాన్స్ జెండర్ యాక్ట్ అంటే అది ట్రాన్స్ జెండర్ సేఫ్ సైడ్ అన్నమాట. అంటే ట్రాన్స్ జెండర్ ని ఇంట్లో ఏమైనా హెరాస్ చేస్తున్నారా, ట్రాన్స్ జెండర్ ని పబ్లిక్ లో ఏమైనా హెరాస్మెంట్స్ ఉన్నాయా, ట్రాన్స్ జెండర్స్ కి వేరే గవర్నమెంట్ అథారిటీస్ తరఫున ఏమైనా హెల్ప్ అందుతుందా, అందట్లేదా? మీకు ఇప్పుడు సర్జరీ అయినా అవ్వకపోయినా మిమ్మల్ని ట్రాన్స్ జెండర్ లో ట్రీట్ చేయొచ్చా? అది వాళ్ళ వాళ్ళ మనసుకు సంబంధించిన ఒపీనియన్ బట్టి ఉంటుందండి. ఎవరైనా సరే నేను ట్రాన్స్ జెండర్ ని అంటే ఈ ట్రాన్స్ థర్డ్ జెండర్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ట్రాన్స్ జెండర్ లో ఆమోదించుకుంటే వాళ్ళకి సర్జరీ అయిందా సర్జరీ అవ్వలేదా, వాళ్ళు మేల్ నేమ్ తో ఉన్నారా ఫిమేల్ నేమ్ తో ఉన్నారా, వాళ్ళు డ్రెస్ సెన్స్ మేల్ డ్రెస్ అప్ అయి ఉన్నారా ఫిమేల్ డ్రెస్ అప్ అయి ఉన్నారా అవేమీ చూడకూడదండి. వాళ్ళు ట్రాన్స్ జెండర్ గా రిప్రజెంట్ చేసుకుంటే వాళ్ళని మనం ట్రాన్స్ లాగే ట్రీట్ చేయాలండి. ఆ ట్రాన్స్ జెండర్ థర్డ్ జెండర్ యాక్ట్ లో మెయిన్ గా కల్పించిన అదే. ఫస్ట్ నుంచి అబ్బాయిగా ఉండి అమ్మాయిగా ఒకసారి చేంజ్ అవ్వడానికి మామూలుగా ఏంటి, అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చేయించుకున్నారా మీరు? నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను చాలా స్కూల్స్ లో జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత నాకు నేను అనుకున్నాను ఏంటి లైఫ్, నేనేమో అబ్బాయిలా ఉండకూడదు, చేంజ్ అవ్వాలి, అమ్మాయిలా మారాలి. ఇది ప్రతి మనిషికి కూడా ఉన్నది ఒకే ఒక లైఫ్. ఈ లైఫ్ ని నేను ఎందుకు బ్లేమ్ చేసుకోవాలి, నేను మోసపూరితమైన బ్రతుకు ఎందుకు బ్రతకాలి, దేవుడిచ్చిన ఒకే ఒక లైఫ్ ని నాకు నచ్చినట్టు నేను బ్రతకకూడదా, నాకు నచ్చినట్టు నేను ఉండకూడదా అని రాసిన విధాత రాసిన రాతని తిరిగి రాసి నా జెండర్ చేంజ్ చేసుకున్నానండి. అలాగే ఈ చాలా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, మీ నాన్నగారు వాళ్ళు బయటకు ఇప్పుడు మీరు ఇలా కొంచెం అంటే తేడా కనిపించి బయట వాళ్ళు అందరూ చెప్తారు కదా, ఒరే వాళ్ళ అమ్మాయి లారా లారా అని అన్నప్పుడు మీ నాన్నగారు ఎలా ఫీల్ అయ్యి మిమ్మల్ని ఏమైనా అనివారు తిట్టేవారా? అయ్యో అంటే నేను మామూలుగా క్యాజువల్ అడుగుతాను, అంటే మీ ఫీలింగ్ ఏంటి నాకు తెలియదు కానీ తెలుసుకోవాలని ఉంటుంది కదా. మా పేరెంట్స్ అయితే ఎడ్యుకేటెడ్ అండి. మమ్మీ అనుకో ఏడవకండి బాబు, మీ నాకు కళ్ళంటే మాకు తెలుగుతుంది.
నా పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కదా, అందుకోసం నా పేరెంట్స్ ఎప్పుడు నన్ను బాధ పెట్టలేదండి, ఈ ఎప్పుడు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు బికాజ్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ కదా. చాలా మంది ట్రాన్స్ జెండర్ పీపుల్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ ఉన్నారంటే ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళనివ్వరు, వాళ్ళు ఏదో తప్పు చేశారు అన్న భావనలోనే ఉంటారు. అలా ఎంతో మంది ట్రాన్స్ జెండర్స్ బయటకు వచ్చి సర్జరీ చేయించుకొని ఇంకా ఎప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ లో వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ మదర్ డాడీని చూడకుండా చాలా మంది ట్రాన్స్ జెండర్స్ సఫర్ అయ్యారండి. ఇప్పుడు మీ నాన్నగారు మీరు సర్జరీ చెప్పకుండా చేసుకున్నారా, చేయించుకున్నారా, చెప్పే చేయించుకున్నారా? నేను బెంగళూరులో జాబ్ చేయడానికి వెళుతున్నానని చెప్పి నేను ముంబై పారిపోయానండి. ముంబై వెళ్ళిన తర్వాత నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. చేతిలో కొంత మనీ మాత్రమే పెట్టుకున్నాను, కొంత మనీ తీసుకొని నేను ఎల్టీటీ ట్రైన్ లో ముంబై వెళ్ళాను. ముంబై వెళ్ళిన తర్వాత నేను తీసుకెళ్లిన కొన్ని డబ్బులు ఒక 2-3 డేస్ మెయింటైన్ చేసుకోగలిగాను. తర్వాత నేను రోడ్డు మీదే ఆకలి, దాహము, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎవరితో మాట్లాడాలో తెలీదు, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశానండి. అప్పుడు ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ వాళ్ళు నన్ను తీసుకెళ్లి వాళ్ళు నాకు షెల్టర్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె నాకు గురువు ముంబైలో. అందుకోసం అక్కడ నేను ట్రైన్ లో బెగ్గింగ్ చేశాను. ట్రైన్ లో బెగ్గింగ్ చేసి ఆ మనీ దాచుకుని నేను నా సర్జరీ కంప్లీట్ చేసుకున్నానండి. చేసుకున్నారు కదా, చేసుకున్న తర్వాత మళ్ళీ మీ పేరెంట్స్ ని ఒకసారి చూడడానికి వెళ్ళారా? నా సర్జరీ అయిన విషయం డాడీ మమ్మీకి చెప్పలేదు. డాడీ మమ్మీకి చెప్పకుండా నేను సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ చేయించుకున్న చాలా రోజుల తర్వాత డాడీ మమ్మీ దగ్గరికి వెళ్తే మా సొసైటీ యాక్సెప్టెన్సీని మా డాడీ పట్టించుకోలేదు. మా డాడీ ఒకటే చెప్పారు, అమ్మా మీరు ఎలా ఉన్నా సరే మీరు మీరు వజ్రం, నాకు వజ్రంతో సమానం, మీరు మీరు నాకు సంతానం కదా, వేరే పక్కోళ్ళ పిల్లల్ని, నా పిల్లలు, నా నా కడుపులో పుట్టిన పిల్లలు అని నేను అనుకోలేను కదా, అందుకోసమే మా డాడీ నాకు చాలా సపోర్ట్ చేశారు. మా మమ్మీ కూడా చాలా సపోర్ట్ చేశారు. మా అమ్మగారు ఎంతో సఫర్ అవుతారు ఇలా పుట్టి ఇలా అయ్యారు అని. నేను నా కోసం ఎంతో చేశారు వాళ్ళు, నన్ను ఎంతో బాగా చదివించారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివించారు, చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అంటే మరి మీకు ముగ్గురు సిస్టర్స్ తర్వాత మీరు లాస్ట్ అబ్బాయి, అలాగే ఒకసారి ఇలా చేంజ్ అవ్వడం వల్ల చాలా బాధ అయితే ఉంటది కదా. మా పేరెంట్స్ కి నేను ఒక్క చిన్న చిన్న సంతోషం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేకపోయానండి. అంటే మీ వాళ్ళు కొంచెం వాళ్ళ సొసైటీలో కొంచెం ఇంకా ఇబ్బందులు కూడా ఉంటారనా? వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు పేరెంట్స్. ఇవి బాధపడకండి, సమాజం అలా లేదని మారింది కదా. ఇప్పుడు అందరూ అలా ఎందుకు ఉన్నారు, చాలా మంది ఇప్పుడు ట్రాన్స్జెండర్ గా మారిన వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. ఇప్పుడు మీరు చేసిన తప్పేం కాదు కదండి, భగవంతుడు సృష్టి ద్వారాలో వచ్చిన లోపాన్నే వాళ్ళందరు మనుషుల కోసం మనం బ్రతుకుతాం. మీ పేరెంట్స్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారా లేదా అది కావాలి, వాళ్ళకి లేదు కదా ఫీలింగ్. కాకపోతే బాధ ఉంటుందిలే, ఇలా ఎందుకు అయిపోయారు అబ్బాయి, అంత మనిషి చిట్టంత మనిషి అయ్యాడు, పెళ్ళిడికి వచ్చిన అబ్బాయి ఇలా చేంజ్ అయిపోయారంటే బాధ కాదు. మిమ్మల్ని ఏమని పిలిస్తే మీకు హ్యాపీగా అనిపిస్తుంది? ట్రాన్స్జెండర్ ఎవరినైనా సరే అక్క అని పిలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి మేము. అవునా? అవునండి. నేను ఇంకా డార్లింగ్ అని అలా పిల్లలంటే అనుకున్నాను. అక్క అని చూస్తే హ్యాపీయా? చాలా హ్యాపీ అండి. మిమ్మల్ని ఇప్పుడు సొసైటీలో పోలీసులు, మామూలుగా ఇంకా గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? ప్రతి ఇండియన్ సిటిజన్ కి కూడా కొన్ని ప్రాథమిక హక్కులు, కొన్ని ప్రాథమిక విధులు సమకూర్చబడ్డాయండి. అలా మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఏ పని చేసినా అది కరెక్టే. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున అలాగే పోలీసెస్ వాళ్ళు మేము పొలైట్ గా మా లైఫ్ మేము లీడ్ చేసుకుంటాం కదా, అందుకోసం వాళ్ళ తరఫు నుండి మాకేమీ ప్రాబ్లం లేదండి.
వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగానే రిసీవ్ చేస్తున్నారండి. ట్రాన్స్ జెండర్స్ ఎప్పుడైతే వల్గారిటీ చేస్తారో, ఎవరైతే బహురూపులు ఉంటారో, ఎవరైతే హింసాత్మకంగా ఎవరైతే బిహేవ్ చేస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. తెలిసిపోతుంది ఇప్పుడు మనిషి ఎలాంటి చూస్తుంటారు కాబట్టి వాళ్ళని బట్టి వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ క్యారెక్టర్ బట్టి వాళ్ళు చేస్తారు, యాక్ట్ తీసుకుంటారు. లైలా గారు మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానండి. అలాగే రాజమండ్రిలో హిందీ పండిట్ కోర్సు కంప్లీట్ చేశానండి. రాజమండ్రి కాలేజ్లో నాకు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. పీజీలో ఫస్ట్ క్లాస్ వచ్చిందండి. నా లైఫ్ గోల్ ఏంటంటే ఎల్ఎల్బి కంప్లీట్ చేయాలని, కానీ ఆ గోల్ నెరవేరట్లేదు. అంటే మీ రైట్స్ అన్ని వాటి కోసం పోరాడాలనా? ఈవెన్ నా వల్ల ఒక ట్రాన్స్జెండర్కైనా సరే మంచి జరిగితే చాలు అన్న ఉద్దేశంతో నేను ఎల్ఎల్బి గోల్ లా పెట్టుకున్నాను. అదే ప్రత్యేకించి మీకు కొన్ని యాక్ట్స్ కోసం పోరాడాలని. అవునండి. ఓకే అండి. మీరు మామూలు మీ డైలీ దినచర్య కాకుండా మామూలు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? డైలీ దినచర్య కాకుండా ఖాళీ టైంలో నేను బాగా చదువుకున్నాను కదా, నేను ఈవినింగ్ టైము మా ఇంటికి చాలా మంది నైబర్స్ వాళ్ళ పిల్లలు వస్తారండి, ట్యూషన్స్ చెప్తూ ఉంటాను. ఒక 35 మెంబర్స్ వరకు ట్యూషన్ అన్ని క్లాసెస్ వాళ్ళు వస్తారు. ఆ టీచింగ్ చేయడంలో నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. నాకున్న కష్టాన్ని నేను మర్చిపోవడానికి ఈ ట్యూషన్స్ చెప్తూ ఉంటాను. అలాగే అవేంటండి, ఈ పెయింటింగ్ నేనే వేసానండి. ఇంటి నిజమా? ఇది ఆసం ఉందండి. అసలు సూపర్ ఉంది చూడండి. ఏంటి మామూలుగా హ్యాండ్ మేడేనా? నేపాల్లో జనక్పురి ఉందండి, అక్కడ మధుబని అని ఒక డిస్టిక్ ఉంది. ఆ డిస్టిక్ లో ఇది ఫేమస్ అండి. ఇది 2 types ఆఫ్ ఆర్ట్ కలిపి ఉందన్నమాట అండి. కచ్ని ఎవరు భరిణి ఆ 2 styles ని యూజ్ చేసి నేను పెయింటింగ్స్ చేశానండి. అసలు చాలా మామూలుగా లేదండి ఆర్ట్. ఇవే కాదు ఇంకా చాలా పెయింటింగ్స్ నేను చేశానండి. మీరు ఎంత టాలెంట్ ఉంది ఏంటండి బాబు, మీరు ఎక్కడ ఉండిపోయారు? ఇగోండి మన లైలా గారు మధుబని పెయింట్స్ అంటండి ఇవి. అసలు సూపర్ ఉన్నాయండి. అసలు ఎంబోజ్ టైప్ లో భలే డిఫరెంట్ గా ఉన్నాయి. దీనికి మళ్ళీ కాంపిటీషన్స్ మామూలుగా మేము ఎగ్జామ్ లాంటిది ఏదో ఉంటదంట, దానికోసం వెళ్తున్నారంట. ఈ మంత్ లో వెళ్తారా నెక్స్ట్ మంత్? మే జూన్ జూలై 3 months అక్కడే ఉంటానండి. ఓకే, కాంపిటీషన్ జరుగుతాయి అంటే అక్కడికి వెళ్తాను. చాలా బాగా వేసారు కదా. నాకైతే అసలు ఈ ఆర్ట్ నేర్చుకోవాలంటే అవుతుంది నాకు. ఇంకా మనకి లేదు అంత టాలెంట్ లేదు. చూడండి అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి చూడండి. సూపర్ కదా, మంచి టాలెంట్ ఉందండి మీరు లైలా గారు. ఇక చూడండి కృష్ణుడు చుట్టూ వీళ్ళందరూ గోపికలండి. అవునండి. అందరూ లైలా గారు ఎక్కడ ఉన్నారు? అసలు చూడండి ఇది ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కదా ఆటలన్నీ. ఏంటండి ఇది హెడ్సెట్టా? కడియమా? కడియమా ఉంటారు మెల్ల భలే జోక్ చేస్తున్నారు సార్ మీరు. జోకే ఇది సన్న మూన్ అండి. సన్న మూన్ మిక్స్ చేయరు. బాగున్నాయి కదా ఆర్ట్ అంతా, చాలా బాగా వేసారు ఏమి. సూపర్ అండి, ఐఎమ్ అప్రిషియేట్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో ఇది చాలా బాగుంది కదా, ఇది ఏదో అంటారు దీన్ని ఒక ఆట బుట్ట బొమ్మలో వస్తాయి కదా, సూపర్ ఉంది చూడండి ఇది. ఆ గుర్రం ఇవన్నీ కన్నే అది రే బాగుంది, చాలా బాగున్నాయి కదా ఆర్ట్ అయితే. మీలో చాలా టాలెంట్ ఉందండి నిజంగా. ఎంత టాలెంట్ ఉంది ఇక్కడ ఉంటుంది నాకు అర్థం కాలేదు. నిజంగా ఈ కాంపిటీషన్స్ మీరు గెలిస్తే కనుక మాకు పార్టీ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. గెలుస్తారు నాకు తెలిసి, చాలా బాగుంది కదా ఆర్ట్ అయితే. అసలు ఇచ్చోండి ఇది ఫ్రేమ్ చేయించుకుంది నీట్గా. నిజంగానే ఇది మీరు డ్రా చేశారంటే నమ్మలేనంత ఎఫిషియెంట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మాకు ఇలాంటిది డ్రాయింగ్ చేసి పెడుతుంది కానండి, నేను ఇంటికి ఫ్రేమ్ చేయించుకుంటాను ఖచ్చితంగా. మంచి నోటి తిరిగండి. ఓకే సార్. కాదు చాలా మంది ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్స్ అంటే చిన్న చూపు చూడడం, వాళ్ళని హేళన చేయడం ఇవన్నీ చేస్తున్నారు కదా. వాళ్ళకంటూ ఒక మనసు ఉందండి, వాళ్ళు మళ్ళీ మనుషులే కదండి. మీరు ఒకసారి అర్థం చేసుకుంటే కనుక ఎప్పుడైనా సరే వాళ్ళని మంచిగా గౌరవించండి. సమాజంలో మనకి ఇప్పుడు మనకి గౌరవం కావాలని ఎలా కోరుకుంటాం, వాళ్ళకి అలాగే ఒక రెస్పెక్ట్ అంటూ కోరుకుంటారండి. మన ఆశ్రయం అడుగుతులేదు కదా వాళ్ళు. అందంగా కనపడినప్పుడు మంచిగా వాళ్ళని అక్క అని పలకరించండి, వచ్చినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకోండి. అలా వాళ్ళ మనసు హ్యాపీ ఫీల్ అయితే మనకు భగవంతుని అంతకన్నా ఏమిస్తారండి వరం, అదే చాలండి మనకి. దీన్ని బట్టి మీరు అందరూ కూడా మంచిగా ఆదరించాలని, వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఎప్పుడు వాళ్ళని చిన్న చూపు చూడొద్దని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండి. గోదావరి కథల్లో
ప్రసాద్ సార్ అలాగే శివ సార్ చాలా క్రియేటివిటీగా చేస్తున్నారండి. ఈ ఛానల్ కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, అందరూ ఈ ఛానల్ ని చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మా ఫ్రెండ్ లైలా గారి ఇంట్లో చూడండి, ఓల్డ్గా పాతకాలం నాటి ఫోన్ కూడా ఉంది, అసలు ఎక్కడ చూడలేదు నేను ఇది. అసలు భలే ఉందండి, వీడికి మంచి ఇంట్రెస్ట్ ఏముంది, ఇవన్నీ మ్యూజియంలో ఉండాల్సినవి ఉన్నాయి ఇక్కడ. వస్తున్నా వస్తున్నా బా. ఇగు మువ్వలో డోలక్క అయ్యి ఉన్నాయి చూడండి ఇక్కడ. అబ్బాబ్బాబ్బా మువ్వలు మువ్వలా నవ్వకల్లా.